యా మ్యామ్, అంటే మోదీ గారు కానీ అమిత్ షా గారు మాట్లాడింది తెలంగాణ ఇచ్చిర్రు అయిపోయింది ఆ రోజు ఆకాంక్ష ఉంది, కానీ ఈరోజు మళ్ళీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? తలుపులు మూసిరు, గొల్లాలు మూసిరు, అనైతికంగా జరిగింది, మళ్ళీ చర్చ జరగాలి, అమిత్ షా అయితే ఒక అడుగు ముందుకు వేసి అది చీకటి దినంగా పరిగణించాలంటారు, దీనిపైన తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. వక్ర బుద్ధులు ఉన్నోళ్లకు వక్ర భాషలు చెప్తారు వీళ్ళు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతినే విధంగా కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడినటువంటి అంశం కంప్లీట్గా టోటల్ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు మాట్లాడినరు. దాంట్లో తెలంగాణ ఆల్సో కాంగ్రెస్ పార్టీ గురించి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఒక్కొక్క స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన యొక్క అధికారాలను కోల్పోతూ వచ్చిందో, ఎట్లా కోల్పోతూ వచ్చిందో చెప్పుకుంటూ తెలంగాణలో కూడా తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్లోకి రాలేదనేటటువంటి మాట, అంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఫెయిల్ అయింది అనేటటువంటి అంశాన్ని చెబుతూ మాట్లాడినమాట. దానికి ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు కొందరు వక్ర భాషని చెప్పి దాన్ని అనవసరమైనటువంటి సెంటిమెంట్గా అంటే సెంటిమెంట్ రాజేసేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే చిల్లర రాజకీయాలు ఇక్కడ సెంటిమెంట్తో తప్ప బతికేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేదు. సెంటిమెంట్ ఉంటేనే వాళ్ళు బతుకుతారు, లేకపోతే బతకలేరు. కాబట్టి ఆ సెంటిమెంట్ని ఎట్లా రెచ్చగొట్టాలనేటటువంటి విషయంలోనే వాళ్ళు మాట్లాడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చూపించే ప్రయత్నంలో భాగంగా, అంటే ఇది ప్లస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది కదా ఈ మాటలు మాట్లాడడం వల్ల, ప్రజలు అంత కూలంకషంగా అర్థం చేసుకొని ఇంత అనుకూలంగా మాట్లాడుతారని అనుకుంటారా? అది మీకు ఈ తెలంగాణలో మైనస్ అయ్యే అవకాశం లేదా? దీనిపైన చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. తెలంగాణ రాష్ట్రం ఆ రోజు భారతీయ జనతా పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆ రోజు బిల్లు పెడతాము అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తాము అని చెప్పినందువల్లనే బిల్లు పెట్టింది. లేకపోతే బిల్లు ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, మొత్తం భారతదేశ ప్రజలకు తెలుసు. దీంట్లో దాంట్లో ఇంకేదో వెతుకుదాము ఇంకేదో వెతుకుదాము అని అంటే కరెక్ట్ కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక పొరపాట్లు చేస్తూ ఉంది, ఇంకా పొరపాట్లు చేస్తూనే ఉంది. విమర్శ కూడా ఒక సద్విమర్శగా ఉండాలి. సద్విమర్శ కాకుండా ఎంతసేపు కూడా వాళ్ళ స్వలాభం కోసం దేశం అంటే దేశం పైననే భారతదేశం పైననే అవమానకరంగా అనేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాట్లాడుతూ వచ్చినటువంటి అంశాల్లో భాగంగా వాళ్ళు మాట్లాడినారు తప్ప ఇక్కడ తెలంగాణకు ఉద్దేశించి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి సందర్భం కానీ ఎందుకు ఏర్పాటైంది కానీ ఎందుకు ఇచ్చినని కానీ ఇవన్నీ ఎక్కడ కూడా చర్చలోకి రాలేదు. ఇవన్నీ కేవలం రాజకీయం కోసం కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను అడుగుతున్నా, నిజంగా కోపం వస్తే సరే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే ఫైన్, కేసీఆర్కి ఎందుకు వచ్చిందో తెలియదు. కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రావాలి? ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను? ఎందుకు రావాలి? రాజకీయం చేయడానికి, సెంటిమెంట్ కోసం. ఆ సెంటిమెంట్ చూపించి మళ్ళీ ఏదైనా లబ్ధి పొందేటటువంటి ఒక దురాలోచన, దుష్టాలోచన, చీప్ ఆలోచన, అంతకంటే ఎక్కువ ఏం లేదు. రాహుల్ గాంధీ విషయంలో కూడా మీరేమో అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకునే మైండ్ లేక బిస్వాన్ హేమంత్ బిస్వాన్ మాటల్ని వక్రీకరించారని మాట్లాడుతున్నారు. కానీ అక్కడ చూస్తేనేమో వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు, చాలా ఘోరంగా వైరల్ అవుతుంది కదా. ఒక మహిళగా దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఒక మాట మాట అంటే ఒక మాట అనే మాట ఆ మాట అన్న తీరును బట్టి పోతుంది. రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడినామో అదే విధంగా రిసీవ్ చేసుకుంటే దాని ప్రాబ్లం ఉండదు. పోరా అంటే ఒకటి, పోరా అంటే ఒకటి, తిట్టి చెప్పొచ్చు, మంచిగా చెప్పొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నేను రాహుల్ గాంధీని కానీ ఇన్సల్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడటం అనుకోవడం లేదు. ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన నేను దాని విషయంలో. వారు ఒక దేశంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి అంశం మీద మాట్లాడినప్పుడు ప్రూఫ్ కావాలన్నప్పుడు, ప్రూఫ్ అంటే ఏంది, మన ఫాదరు మన సో అండ్ సో మన ఫాదర్ అని మనం చెప్పుకుంటాం నాన్న ఫాదర్ పేరు, దానికి ప్రూఫ్ అంటే ఎవరు ఇస్తారు? రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్ ప్రూఫ్ ఇవ్వగలడా అని అట్లా మాట్లాడి దాని గురించి తప్పుగా దాన్ని తప్పు వక్రీకరించాల్సి నెగిటివ్గా పోతలేవా సంకేతాలు? ఇట్లా సోనియా గాంధీని అవమానించారు, రాహుల్ గాంధీని అవమానించారు, ఇవన్నీ చాలా వక్రీకరణ. గాంధీని కానీ సోనియా గాంధీని కానీ హిమంత్ బిస్వా గారు అవమానిస్తారని నేను పర్సనల్గా అవమానిస్తారని అనుకోవడం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అదేవిధంగా కాంగ్రెస్లోంచి అయినా సరే నచ్చి నచ్చక బయటకు వచ్చినొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడతారని మాత్రం నేను భావించాను. ఓకే, పదే పదే ఎందుకు కేసీఆర్ నిజంగా బీజేపీని ఎందుకు కూర్చుంటే లేస్తే చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ ప్రెస్ మీట్ల అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు, దేనికి అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణలో భయం పట్టుకుంది,
ఎందుకంటే రెండు ఆల్రెడీ సెకండ్ టైం గెలిపించిండ్రు. ఆయన సెకండ్ టైం గెలిచేటప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చిండు, అనేక మోసాలు చేసిండు. ప్రజలకు ఒక్కసారి అవకాశం ఏంటి అన్నీ చేస్తానడు, చేయలేకపోయిండు. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కూపంలో ముంచేసిండు. ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చేసిండు. అప్పుల రాష్ట్రంగా మార్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరినాయి అంటే ఏమీ నెరవేరలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, కానీ అప్పులు మాత్రం పెరిగిపోయినాయి. ఆ అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎవరు బాగుపడ్డారు అంటే కల్వకుంట్ల కుటుంబం బాగుపడ్డది. సో ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా దానికి వ్యతిరేకంగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నటువంటి సమాచారం కేసీఆర్ వద్ద చాలా సమగ్రంగా ఉండడంతోనే, ఏ విధంగా దాన్ని ఇప్పటి నుంచే కవర్ చేసుకునేటటువంటి తాపత్రయంతోనే మాటి మాటికి బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న, బీజేపీ కొన్ని నిర్ణయాల వల్ల ఇలాంటి మాటల వల్ల కేసీఆర్ నెత్తి మీద పాలు పోస్తున్నారు, ఒకవైపు కాంగ్రెస్ పైన కూడా పాలు పోస్తున్నారనే మాటలు కూడా వింటున్నాం కదా, ఏమన్నా ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఇష్యూల పైన కానీ? అంటే ఎవరి నెత్తుల పాలు, అందరు కలిసి మా నెత్తుల పాలు పోస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో. ఎన్ని సీట్లు? ఎస్, 99 వస్తాయి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.